ఖరీఫ్ లో సాగు చేస్తున్న పంటలను విత్తన శుద్ధి చేసి సస్యరక్షణ చర్యలతో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ కేంద్ర పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ మధుసూదన్ డిఆర్సీ ఏడీఏ లక్ష్మీ మాధవి తెలిపారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బిట్వన్ రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగు చేస్తున్న పంటల్లో విత్తన శుద్ధి తప్పకుండా చేయాలని సూచించారు. సస్యరక్షణ చర్యలు చేపట్టి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు. భూమిలో సేంద్రీయ పదార్థాలు పెంపొందించేలా పచ్చిరొట్ట పశువుల ఎరువులను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్సీఏఓ చక్రవర్తి, ఏఈఓ నారాయణ, విఏఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. న్యూట్రల్ స్థాయి నుంచి ఇది క్షారంలోకి వెళ్ళిపోయింది. మీరు చూస్తే ఎండాకాలంలో పైన తెల్లగా ఉప్పెక్సిపోయి కనిపిస్తూ ఉంటుంది, కొన్ని చోట్ల నల్లగా ఉంటుంది, కొన్ని చోట్ల నీళ్లు లోపలికి దిగకుండా భూమి గట్టిపడిపోయి ఉంటుంది. అది ఎందుకు జరిగింది అంటే ఈ పిహెచ్ అనేది పెరిగింది, క్షారం అయిపోయింది అనమాట. దాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు పెరిగింది అంటే దానికి కూడా కారణం మనం వాడినటువంటి రసాయన ఎరువులే. సో అది కూడా తగ్గించుకోవాలి కాబట్టి. రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి మధుసూదను. నేను నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానమందు తెగుళ్ల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు సీతారాం రైతు భరోసా కేంద్రం అందు రైతులకు ఈ వరి సాగు గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా వరి పంటను ఆశించేటటువంటి వివిధ రకాల చీడపీడల నివారణ కొరకు చేపట్టవలసిన చర్యల గురించి వివరించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు వర్షాలు పడే టైంలో వరిలో ఎండాక తెగులు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా పాంపడ తెగులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ వీటి నివారణ కొరకు ముందు మనం ఈ మొదటగా మనం ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేపట్టినట్టు అంటే సిఫార్సు మేరకు ఎరువుల యాజమాన్యం చేపట్టాలంటే కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేయకుండా మొదట భాస్వరం రూపంలో వేయాల్సిన ఎరువులన్నీ కూడా మొదట్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ డిఏపి రూపంలో కానీ మొదట్లో వేయాలి. యూరియాని నత్రజనికి సంబంధించిన ఎరువులను మూడు సార్లుగా మొదటి దశలో, మళ్ళీ పిలకలు కట్టే దశలో, తర్వాత అంకురం దశలో వేయాలి. అదే పొటాష్ సంబంధించిన ఎరువులను మొదటి దశలో ఒకసారి నాటేసుకునేటప్పుడు ఒకసారి అంకురం దశలో ఖచ్చితంగా వేసినట్లయితే, ఈ విధంగా సిఫార్సు చేసిన ఎరువులను వేసినట్లయితే తక్కువ ఖర్చుతో మనము మా తెగుళ్ళు పురుగులను నివారించడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు వర్షాలు పడినట్లయితే ఎండాపు తెగులు అనే తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులు చూసినట్లయితే మనకి ఆకుల చివరి నుంచి అంచుల వైపు ఎండిపోవడం జరుగుతుంది. ఈ తెగులు నివారణ కొరకు ఇప్పుడు చెప్పినట్లుగా ఎరువులను సమగ్రంగా సిఫార్సు మేరకు వేసి ఖచ్చితంగా పొటాష్ వేసినట్లయితే ఈ తెగుల నుంచి పట్టను కాపాడుకోవచ్చు. దీని తర్వాత మనకు పాంపొడ తెగులు అనే తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులు నివారణ కొరకు మనము ఎరువులను సిఫార్సు మేరకు వేసుకొని గట్ల మీద గట్లన్నీ కూడా గట్టి శుభ్రంగా కోసుకొని తర్వాత వ్యాధి చిహ్నాలు మొదట్లో గమనించినట్టు అంటే మొదట్లో నీటి మట్టానికి దగ్గరగా ఉండే కారణం మీద పాంపొడ ఆకారం మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేణా మొక్కంతా వ్యాప్తి చెంది చనిపోవడం జరుగుతుంది. ఈ దశలో మనం మొదటి దశలోనే గుర్తించి హెక్సాకోనజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ నీటికి కానీ, వ్యాలిడామైసిన్ అనే మందును 2 మిల్లీలీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసి అవసరాన్ని బట్టి మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకోసారి పిచికారీ చేసినట్టయితే ఈ పాంపొడ నివారించవచ్చు. ఈ విధంగా రైతు సోదరులందరూ కూడా పర్టికులర్గా సమగ్ర యాజమాన్య చర్యల గురించి అవగాహన ఏర్పరచుకొని పాటించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి